భారతదేశాన్ని మొక్కలు చేయాలనుకునేటువంటి కలిస్తానీ తీవ్రవాదులకు షెల్టర్ ఇస్తూ వస్తున్నటువంటి కెనడా అందులో నిజ్జర్ అనేవాడిని కాల్చి చంపినందుకు గాను భారత వచ్చి చేసిందంటూ నిన్న ఐక్యరాజ్య సమితి వేదిక మీద కూడా ఉపన్యాసం ఇచ్చింది అంతర్జాతీయంగా మా దేశపు అంతర్గత వ్యవహారంలో శాంతి భద్రతల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు కానీ ఇప్పుడు మోడీ సర్కార్ దాన్ని కథ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోందనుకుంటా అందులో భాగంగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక అమెరికాకు సంబంధించిన మాజీ రక్షణాధికారి చేసినటువంటి ప్రకటనని బేస్ చేసుకుని ఒక ఆల్గారిథం బాగా ప్రొజెక్ట్ అయింది ఏంటయ్యా అంటే అది భారతదేశం చేసిన హత్య కాదు పాకిస్తాన్ వాళ్ళు చేసిన హత్య భారత్ కెనడా మధ్య సంబంధాలు చెడగొట్టడం కెనడాకి ఫైవ్ ఐ అంటూ అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ ఇలాంటి దేశాలతో న్యూజిలాండ్ లాంటి దేశాలతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డీలింగ్స్ని చెడగొట్టి భారత్ని డిఫేమ్ చేయడం కోసం అని చెప్పేసి భారతకి శత్రువు అయినటువంటి వ్యక్తి కెనడాకి మిత్రుడైనటువంటి వ్యక్తిని కెనడాలో తామే చంపించారు పాకిస్తాన్ వాళ్ళు తద్వారా చిచ్చు పెట్టాలన్న వాళ్ళ ప్రయత్నం ఫలిస్తోంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఫర్దర్లో దీనికి సంబంధించి ఆధారాలు ఏం బయటకు వస్తే చూద్దాం